नमस्ते फ्रेंड्स, जय श्री गणेश। नैन मे आर्के वेलकम बैक टू मई चैनल विद अनदर व्लॉग एआरके ट्रैवल व्लॉग। सो इप्पुडु मनम सो इप्पुडु मनम एवरग्रीन असोसिएशन वाल मंडपम के वेल्तुन्नामु। एवरग्रीन असोसिएशन वच्चेसी मन मांकलम्म टेंपल गौलीगूडलो उंदि राम मंदिर दग्गर। सो लोपलिकि पोदाम। ई विग्रहम कूडा सोलापूर् नुंचि वस्तदि। सो लोपलिकि वेल्लि याक्चुअल्गा असोसिएशन मेंबर्स ओर लेर अनुकुंटा, कानी मुंदुकेल्लि ट्रई चेस्ता वाळ्ळतो माट्लाडि तेलुसुकुंदाम विषयालु। सो फ्रेंड्स, మొత్తానికైతే మనం మన గణేష్ మహారాజ్ పండల్కి వచ్చేసాము। ఇక్కడైతే ఇంకా యూనిక్ డిఫరెంట్ డిజైన్లు ఉన్నాడు స్వామివారు వచ్చేసి మన ఐదు డ్రాగన్స్ ఉన్నాయి। సో డ్రాగన్స్ మధ్యలో అవి పైన కూర్చున్నాడు। అండ్ ఇక్కడ ఒక డిఫరెంట్ డిజైన్ ఏందంటే అందరూ ఫ్లవర్స్ తోని లేకపోతే వేరే థర్మోకోల్ తోని ఫినిషింగ్ ఉంటుంది, కానీ వీళ్ళు ఇక్కడైతే మంచి ఒక ప్రింటెడ్ బ్యానర్స్ ఉన్నాయి। ఎగ్జాక్ట్లీ ఫారెస్ట్ మధ్యలో వెనకాల వాటర్ఫాల్ బ్యాక్ డ్రాప్ అండ్ ఈ వాటర్ ఫాల్స్ ఫారెస్ట్ మధ్యలో డ్రాగన్స్ పైన స్వామివారు కూర్చున్నట్టు మనకు ఇక్కడ దర్శనం ఇస్తున్నారు। సో అన్న వచ్చేసండి, అన్న పైనకి వచ్చేసండి, మాట్లాడదాం। వన్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది అసోసియేషన్ భయతో కూడా మాట్లాడదాం, మాట్లాడి తెలుసుకుందాం విషయాలు। అన్న జై శ్రీరామ్ అన్న। నమస్తే అన్న, బాగున్నారా అన్న? మీ పేరన్నా? ప్రదీప్ భాయ్। ఓకే ఓకే అన్న, నేను ఆల్రెడీ అక్కడ మీరు బ్యానర్ పెట్టినారు నేను చూసిన, కానీ మీరు చెప్పండి మీ అసోసియేషన్ పేరు, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంత మంది ఉన్నారు? ఎవర్ గ్రీన్, అందుకే గ్రీన్ ఉందా అన్న? ఫారెస్ట్ లో ఉండేటట్టు లొకేషన్ ఇవ్వాలని చెప్పి లొకేషన్ ఇచ్చాము। ఓకే ఓకే అన్న, ఓకే। 1991 అంటే 30 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది, 31st ఇయర్ రన్నింగ్, 31st ఇయర్ సెలబ్రేషన్ సార్। ఓకే, లాస్ట్ ఇయర్ ఎవ్రీ టైం మేము ఒక యూనిక్నెస్ లా వెళ్తాము। ఓకే, పర్టిక్యులర్ గా మేము గణేషన్ చేయించేటప్పుడు 4 మంత్స్ బిఫోర్ మేము ఆర్డర్ ఇస్తాము ఇక్కడ। ఇది ఎక్కడ నుంచి ఆర్డర్ చేపించి? యాక్చువల్లీ మేము ఈ కోవిడ్ ప్రకారంగా సోలాపూర్ వెళ్తుండే। ఓకే, రెగ్యులర్ మేము సోలాపూర్ ఫినిషింగ్ ఇస్తాము। ఓకే, కానీ ఈసారి కోవిడ్ ప్రకారం మహారాష్ట్రలో కోవిడ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి హైదరాబాద్ లోనే చేయించాము। ఎక్కడ ఉన్నా? హైదరాబాద్ లో? హైదరాబాద్ లో చంపాపేట లో చేయించాము। హైదరాబాద్ చంపాపేట। ఎవరన్నా కళాకారు? కళాకారు వచ్చేసి రాజు కళాకారు, కలకత్తా నుంచి వచ్చాడు అతను। రాజీవ్? రాజు, రాజు కళాకారు, రాజు కళాకారు। ఓకే, కలకత్తా నుంచి। ఇంకో రాజు కళాకారు కూడా హయత్ నగర్ ఉన్నాడు, రాజు పవర్। రాజు పవర్ అనేది అతని దగ్గర కూడా మేము చేయించాము। ఓకే, అతను వచ్చేసి సోలాపూర్ అతను। ఓకే, ఇతను వచ్చేసి కలకత్తా అతను। ఓకే, సో ఇది మొత్తానికి అయితే కలకత్తా ఫినిషింగ్, కలకత్తా ఫినిషింగ్, బట్ కలకత్తా ఫినిషింగ్ ఇవ్వకుండా ఓన్గా చేయించాము అన్నమాట। కొంచెం జర మోడర్న్ గా కూడా ఉందన్న, ఒక మోడర్న్ డిజైన్ ఉంది ఈ డ్రాగన్ డిజైన్, ఎట్లా మీకు ఎట్లా వచ్చింది? థాయిలాండ్ గణేష్ పెట్టాము, దానికంటే ముందు గాయత్రి మాత గణేష్ పెట్టాము। ఓకే, దానికంటే ఇంకా ముందు ఋషి గణేశుడు, ఋషి గణేష్, ఋషి గణేశునికి మనము ఎట్లయితే చదువు చెప్తారో ఓకే ఆ ప్రకారంగా థీమ్ చేసి పెట్టాము। ఓకే అనే, ఇప్పుడు ఈ మంచిగా మీకు ఫారెస్ట్ లుక్ కూడా ఇచ్చినారు కదా బ్యానర్స్ ద్వారా, ఈ ఐడియా ఎట్లా వచ్చిందన్న? ఇది ఎవరు ఇచ్చారు ఐడియా? ఈ ఐడియా మాత్రం మా ఎవర్గ్రీన్ అసోసియేషన్ మెంబర్స్ త్రూ వస్తుంది అండి ఏదైనా। ఓకే ఓకే, ఎవర్గ్రీన్ అసోసియేషన్ త్రూ లోనే మేము మాట్లాడుకుంటాం। ఫస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ ప్రోగ్రామ్ ఉంటుంది మాది ఏదైనా। ఓకే, ఎవ్రీ ఇయర్ మేము రెగ్యులర్ అన్నదానం చేస్తాం 11 డేస్. ఓకే, ఈ ఇయర్ కోవిడ్ ప్రకారంగా కోవిడ్ నిబంధనలు పోలీస్ వాళ్ళది ఉన్నది కాబట్టి గవర్నమెంట్ నుంచి కూడా మనకు సపోర్ట్ ఉండాలని చెప్పేసి మేము దాన్ని పార్టీస్ క్యాన్సిల్ చేశారు। ఓకే, ఎంత ఫీట్ ఉందన్న మనకు టోటల్? వచ్చేసి 8 ఫీట్ ఉంటుందన్న, 8 ఫీట్. సో డ్రాగన్ తో కలుపుకుంటే 10 దాటేస్తుంది? డ్రాగన్ తో కలిపి 8 ఫీట్ అన్న। ఓకే ఓకే, డ్రాగన్ తో కలిపి మీకు 8 ఫీట్ వస్తుంది। ఓకే ఓకే, కానీ చాలా బాగుందన్న అవుట్పుట్ అయితే, అండ్ కొంచెం మోడర్న్ లుక్ కూడా ఉంది। అంటే మేజర్గా ఏంటంటే మనకు చుట్టుముట్టు ఈ ఫారెస్ట్ అండ్ మధ్యలో డ్రాగన్స్ పైన కూర్చున్నాడు కదా, సో ఒక యూనిక్ మోడల్ అయితే మనకు కనిపిస్తుంది। అండ్ ఇక్కడ ఒక అట్రాక్షన్ ఏంటంటే లైటింగ్ కూడా, సో ఇంటర్నల్గా వైరింగ్ కూడా ఉన్నది, సో చాలా మంచిగా ఉందన్న।
ఇంకా 10 డేస్ లో మీరు ఏమేం చేస్తారన్న నార్మల్ యాక్టివిటీస్ 10 డేస్ యాక్టివిటీస్ అంటే అందరిలాగా మేమైతే పెద్ద జులుసులు అయితే తీయమన్న ఏందంటే మనకు బస్సు వాళ్ళకి మంచిగా ఉండాలి గణేశుడు అంటే ఆడి వర్క్ ఏమ అది పెద్ద జులుసు అయితే ఏమి ఉండదు నార్మల్ గానే తీస్తాం అందరూ ఎలా తీస్తారో అలానే తీస్తాం కానీ ఓకే డీజల్ పెట్టాలి లేకుంటే నాలుగు బ్యాండ్లు పెట్టాలి అనేది మాకు కాన్సెప్ట్ ఉండదు కాన్సెప్ ట్ ఉన్నా కూడా గణేశుని వరకే పెడతాం ఓకే ఓకే ఏదున్నా కూడా గణేశుని కే చేస్తాం ఓకే అనిపిస్తే మా ఎంజాయ్మెంట్ కైతే మేము గణేశుని పెట్టాం నైస్ అన్న ఇంకోటి లడ్డు ఏందన్న ఇక్కడ ప్లాన్ ఆప్షన్ వచ్చేసి మాది హైయెస్ట్ లడ్డు వచ్చేసి 92,000 అన్న 92 ఓకే సందీప్ అని మా కొలీగ్ కొన్నాడు సందీప్ లాస్ట్ ఇయర్ వచ్చేసి 46,600 కి వెళ్ళింది దాని బిఫోర్ ఇయర్ 47,700 కి వెళ్ళింది గ్రేట్ గ్రేట్ అన్న ఈసారి ఎట్లా ఆప్షన్ అయినా లేకపోతే లాటరీ ఉందా మన ఇమర్షన్ డే రోజు ఆప్షన్ ఉంటది ఓకే ఏ టైం కు ఉంటది 2:00 ఉంటది 2:00 ఓకే ఓకే లడ్డు ఈ లడ్డులో ఇంకొకటి ఉంటదన్న లడ్డులో కూడా మేము కాయిన్ పెడతాము ఓకే బిఫోర్ ఒక కాయిన్ సిల్వర్ కాయిన్ ప్లాన్ చేసి ఆ కాయిన్ ని కూడా అల్లి ఇన్సర్ట్ చేసి లడ్డు పూజ చేపిస్తాం ఓకే ఓకే ఎవ్రీ డే లడ్డు పూజ అవుతది ఎవ్రీ డే మళ్ళీ ఆప్షన్ డే రోజు కూడా లడ్డు పూజ చేసినాకనే ఆప్షన్ చేస్తాం నైస్ నైస్ అన్న ఒక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మీ అసోసియేషన్ తరఫు నుంచి ఇక్కడ ఉన్న సొసైటీకి యూత్కి ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు యాజ్ ఎ మెంబర్ ఆఫ్ దిస్ అసోసియేషన్ వాట్ ఈస్ ఎ మెసేజ్ దట్ యు వాంట్ టు గివ్ టు ది యూత్ అండ్ టు ది సొసైటీ ఇప్పుడు ఏదైతే ఉందన్న ఇప్పుడు మన మా యూత్ అయితే ఎట్లయితే తిరుగుతుందో అట్లా నంబర్ ఆఫ్ గణేష్ పెట్టి హిందూ ధర్మాన్ని కాపాడి హిందూ ధర్మాన్ని నుంచి మనం పిల్లలకు నేర్పియాలన్న మన ఏజ్ అయిపోయింది మన పిల్లలకు కూడా అదే హిందూ ధర్మం నేర్పించి ఇట్లానే గణేశులు పెట్టాలని నేర్పియాలని నా మెసేజ్ అన్న ఓకే ఓకే రైట్ రైట్ థ్యాంక్స్ అన్న మీరు ఇంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు సో నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు కూడా సడన్ సర్ప్రైజ్ ఇది సో అన్నకు థ్యాంక్స్ భయ్య ఇక్కడికి తీసుకొచ్చిండు పండలకి సార్ వాళ్ళు కూడా 24 అవర్స్ బాగా కష్టపడుతున్నారు సో లా అండ్ ఆర్డర్ అంతా చూసుకుంటున్నారు సార్ వాళ్ళకు కూడా నమస్తే సో జూలోస్ రోజు కలుద్దామన్నా నేను కూడా మ్యాక్సిమం ట్రై చేస్తా రావడానికి సో ఒకసారి అందరం జయబలో గణేష్ మహారాజ్కి జయబలో బుజ్జ గణపయ్యకి ఓకే థ్యాంక్స్ అన్న శుభరాత్రి రేపు మార్నింగ్ 10:00 నేను వీడియో ప్రీమియర్ అవుతా అన్న ఓకేనా చలో థ్యాంక్ యూ అన్న థ్యాంక్స్ అలాట్ గైస్ మళ్ళీ నెక్స్ట్ ప్లేస్లో నెక్స్ట్ బ్లాక్తో కలుద్దాం జై శ్రీ గణేష్.